మనము ఆల్వేస్ వీఆర్ రెస్పాన్సిబుల్ టు ఓన్లీ అవర్ సెల్స్. ఇది మనము 2-3 సార్లు చెప్పాం. మనము ఎవరినైనా ఎవరికైనా సహాయం చెయ్యాలి అని అంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ అవర్, లాస్ట్ మంత్ చెప్పుకున్నాము, యు ఓన్లీ ఇన్స్పైర్ అదర్స్. మీ జీవన విధానం గురించి చూసి అవతల వాళ్ళు మారాలి తప్పితే ఎవరినైనా మీరు మార్చలేరు. ఎవరిని మీరు మార్చలేరు. పీపుల్, దేర్ ఈస్ ఎ థియరీ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాల్డ్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్. డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ అనేసి ఒక థియరీ ఉంది, ఒక శాఖ, సపరేట్ శాఖ అనమాట. ఎవరైనా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్స్ అయితే వాళ్ళకి తెలుస్తుంది. డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ లో ఈ ఫస్ట్ సెంటెన్స్ ఇది ఉంటుంది అనమాట, పీపుల్ కెనాట్ బి డెవలప్డ్, దే హ్యావ్ టు డెవలప్ దెమ్సెల్వ్స్. నేను దాన్ని మన క్లాస్కి అనుగుణంగా ఇలా చెప్తాను, మీరు ఎవరిని మార్చలేరు, ఎవరికి వారు మారవలసిందే. ఇప్పుడు నేను ఈ క్లాసెస్ చెప్తున్నాను, నేను మా ఇంట్లో వాళ్ళని కూడా ఏం మార్చలేను. నేను నా జీవన విధానము, నేను ఆలోచించే ఆలోచన తీరు చూసి అవతల వాళ్ళు మారవలసిందే. బహుశా నేను మోటివేట్ చేస్తానేమో అంతే. అందుకని నా విండోని, నా విండో బాధ్యత నాది, పక్కన వాళ్ళ బాధ్యత కూడా నాది కాదు, అది నా సొంత రక్త సంబంధీకులు ఎవరైనా సరే. మై రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఓన్లీ అప్ టు మీ. అఫ్ కోర్స్ వాళ్ళ గురించి మీరు తాపత్రయపడచ్చు, వాళ్ళ గురించి మీరు చెప్పచ్చు, వాళ్ళకి మీరు మోటివేట్ చేయొచ్చు, కానీ వాళ్ళ విండో మీరు క్లీన్ చేయలేరు. వాళ్ళు ఆలోచించే ఆలోచన ధోరణి మీరు మార్చలేరు. మీరు వాళ్ళని మంచి వైపుకి రావాలి అని చెప్పచ్చు. వాళ్ళని మంచి వైపుకి రావాలి అని చెప్పడానికి మీరు ఇదిగో నెగిటివ్ గా ఉంటే ఇది, పాజిటివ్ గా ఉంటే ఇది అని ఎలా అయితే మీరు టీచర్ కాబట్టి ఎలా అయితే నెగిటివ్ గా ఉంటే ఇలా ఇలా ఉండబోతోంది, పాజిటివ్ గా ఉంటే ఇలా ఉండబోతుంది అని భవిష్యత్తు దర్శనం చేయించవచ్చు. అల్టిమేట్లీ ఇప్పుడు మీరు పిల్లలకి ఈ పని చెయ్యొద్దు, లేకపోతే మీరు టీచర్ కాబట్టి సిగరెట్ తాగొద్దు, మందు తాగొద్దు, లేకపోతే దానివల్ల ఆరోగ్యాలు చెడిపోతాయి అని నెగిటివ్ గా ఇవి చెయ్యొద్దు అని చెప్పడం కానీ, పొద్దున్నే లేవండి, బాగా చదువుకోండి, పరీక్షల్లో బాగా రాయండి అని పాజిటివ్ చెప్పడం కానీ మాత్రమే మీరు చేయగలరు. వాళ్ళ చదువు మీరు చదివించలేరు. వాళ్ళు ఏమేమి చేస్తున్నారో మీరు ఆ పనిని ఓన్లీ ఫ్రమ్ అన్ అవుట్ సైడ్ థింగ్ యు కెన్ మోటివేట్ తప్పితే మీరు యూ కెనాట్ డూ దేర్ వర్క్. వేరే వాళ్ళ మనకి కొన్ని పరిధులు ఉంటాయి, ఆ పరిధుల లోపల మనం ఏమి చేయగలము అని అంటే ఇంతవరకే. అండ్ మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అవతల వాళ్ళని ఇన్స్పైర్ చేయొచ్చు మీ బిహేవియర్ ద్వారా. ఎవరినైనా మీరు చూస్తుంటే అబ్బా ఇలా ఉంటే బాగుంటుంది అనేసి మీకు అనిపించి ఉంటుంది మీ జీవన గమలో చాలా మందిని చూసి మీరు అబ్బా జీవితం ఇలా ఉంటుంటే బాగుంటుంది, ఇలా ఉంటే తను ఏం చేసి ఉంటాడు, సో తన నుంచి ఈ విషయాన్ని నేర్చుకుంటాను అని మీరు ఎవరి దగ్గర నుంచో కొన్ని పద్ధతులు లేకపోతే జీవన విధానము ఆపాదించుకోవచ్చు. మీకు మీరు అంటే మోడల్ చేయొచ్చు, ఎవరినో చూసి మీరు మోడల్ చేస్తూ ఉండొచ్చు. అలా మోడల్ చేశారు కాబట్టి ఇప్పుడు ఓం ప్రకాశం గారు అయ్యారు. నేనేమని అంటానంటే మీరు మంచిగా మారి చూడండి. ద చేంజ్ బిగిన్స్ విత్ అస్. సో
సో మహాత్మా గాంధీ చెప్పినట్లు, మహాత్మా గాంధీ గారు చెప్పినట్లు మనం మారాలి. లోకం మార్చాలని మనం చూడొద్దు, మన పక్క వాళ్ళని మార్చాలని అస్సలు చూడొద్దు. మనం మార్చి ఆ మార్పు మనమై చూపిద్దాం. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్, అబ్బా ఓం ప్రకాశం లాగా, ఓం ప్రకాశం గారి లాగా నేను ఉండాలి అనేసి అవతల వాళ్ళు ఉండేలాగా మీ జీవన గమనాన్ని మీరు మార్చుకోండి. అండ్ దట్ విల్ బి ద మోస్ట్ వండర్ఫుల్ థింగ్ దట్ యూ కెన్ గిఫ్ట్ టు ద ఎంటైర్ యువర్ ఫ్యామిలీ కానీ, యువర్ ఫ్రెండ్స్ కానీ, యువర్ రిలేటివ్స్ కానీ, యువర్ చుట్టుపక్కల వాళ్ళకి కానీ, లేకపోతే మీ ప్రపంచాన్ని మొత్తం, ఈ విశ్వానికి, ప్రపంచానికి, లేకపోతే యూనివర్స్ కి, నేచర్ కి, మొత్తానికి మీరు ఆ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీగా ఉండగలగాలి. అది చేస్తే చాలు. యు క్యాంట్ లివ్ దేర్ అదర్ పర్సన్స్ వరల్డ్. ఇది నేను జస్ట్ ఓం ప్రకాశం గారికి కాదు చెప్పేది, మన అందరికీ కూడా, మనకు అందరికీ అనిపిస్తూ ఉంటది, ద బెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ టు అదర్ పర్సన్ ఈజ్ జస్ట్ మోటివేట్ దెమ్, ఇన్స్పైర్ దెమ్ త్రూ యువర్ వర్డ్స్, త్రూ యువర్ యాక్షన్స్, త్రూ యువర్ థాట్స్. త్రూ యువర్ థాట్స్ అంటే బహుశా చాలా మందికి తెలియదు, త్రూ యువర్ వర్డ్స్ అంటే అందరూ వింటారు కానీ పట్టించుకోరు. బై యువర్ యాక్షన్స్, ద వే యు లివ్, ఖచ్చితంగా గమనిస్తారు. సో హౌ, మీరేమి చెప్తున్నారో దాన్ని అలానే పాటిస్తున్నారు అని అనుకోండి, మీకు ఎక్కువ మంది మిమ్మల్ని చూసి మారుతారు. జీవన విధానం ఇలా ఉంటే బాగుంటుంది అని మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. రైట్, యా వీణ గారు, యూ వాంటెడ్ టు స్పీక్ సంథింగ్? దిస్ ఇస్ ఫర్ ఎవ్రీవన్. వీణ గారు, మీరు చెప్పాలి, మనం చెప్పాలనుకున్నా కూడా, ఈవెన్ మన పిల్లలనే తీసుకుంటే సార్, మనం చెప్పాలనుకున్నా కూడా వాళ్ళు వినడానికి కూడా రెడీగా లేకపోతే ఎట్లా సార్? మీరేం చెప్ప, నేను అదే చెప్తున్నాను కదా, మీరు కొన్ని మీ పిల్లల పట్ల మీరు చెప్పవలసిన బాధ్యత మీకుంది. మనము సాయిలక్ష్మి గారు, మనం ఇదే క్వశ్చన్ మనం ఒకసారి అంతకు ముందు అనుకున్నాం. మన పిల్లల పట్ల మన బాధ్యత ఉంది, ధర్మం ఉంది, కానీ రోడ్డున పోయే వాడి మీద మన బాధ్యత అంత ఎక్కువ ఉండదు. రోడ్డున పోయే వాడికి చెప్పాలి, లేకపోతే మీకు తెలియని వాళ్ళ గురించి చెప్పాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒక్కొక్కళ్ళ పట్ల బాధ్యత ఉంటుంది, ధర్మం ఉంటుంది. మీ పిల్లలకి చెప్పవలసిన బాధ్యత, ధర్మం మీకుంది, ఖచ్చితంగా ఉంది, అది చేయాలి. నేను ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, పిల్లలకి తెలియనప్పుడు స్విచ్ లో వేలు పెడతాను లేకపోతే ప్లగ్ లో వేలు పెడతాను అని అంటే మనం వాళ్ళని వారిస్తాం, అది కూడా ప్రేమే చెప్తాం. సో స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్, ఒక్కొక్కసారి కొట్టవలసి వస్తుంది, వాళ్ళని దండించవలసి వస్తుంది. దండించి వాళ్ళని కరెక్ట్ మార్గంలోకి తీసుకురావాల్సి వస్తుంది. ఆ దండన చాలా చాలా లిమిటెడే. మనకి ప్రతిసారి మనము ఒక్కొక్కసారి మనము కోపం తెచ్చుకోకూడదు, కానీ కోపం నటించవలసి వస్తుంది మన పిల్లల పట్ల. కోపం నటించి ఇలా అయితే నాన్న కోపడతారు, ఇలా అయితే అమ్మ కోపడుతుంది అనేసి, లేకపోతే నాన్న సీరియస్ అవుతారు అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చూసి, ఆ తర్వాత వాళ్ళకి వివేకం వచ్చినప్పుడు, అంటే వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చినప్పుడు వాళ్ళు చూస్ చేసుకోగలరు వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనేది. చిన్నపిల్లలకి అయితే చెప్పగలం సార్, ఆల్రెడీ తను అమ్మాయి 21 ఇయర్స్, సో తనకి ఐ మీన్ తను అట్లా అని కాదు సార్, బట్ షీ వాంట్ టు బి తన మటుకు తన సర్కిల్లో ఉంటుంది, లిమిటెడ్ గా ఉంటుంది. సో అట్లా సార్, అందుకని మీరు మీరు ఆఫ్టర్ అంటే పిల్లల్ని మనం అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, పిల్లలు చిన్నప్పుడు దే షుడ్ బి ట్రీటెడ్ అస్ కింగ్స్. ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్, కొంత పీరియడ్ వాళ్ళకి కొంత ఊహ వచ్చినప్పుడు దే షుడ్ బి ట్రీటెడ్ అస్ స్లేవ్స్. ఆఫ్టర్ సమ్ టైమ్ వాళ్ళకి ఈ వయసు, యుక్త వయసు వచ్చిన తర్వాత దే షుడ్ బి ట్రీటెడ్ అస్ ఫ్రెండ్స్. సో మీరు
ఒక రాజుతో ఎలా చెప్తారు, ఒక సేవకుడితో ఎలా చెప్తారు, ఒక స్నేహితుడితో ఎలా చెప్తారు అనే దాన్ని బట్టి, వాళ్ళ వయసు బట్టి, ఆ ఏజ్ ని బట్టి అలా వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఆ చెప్తూ ఉన్నప్పుడు మనము వినేలాగా చెప్పాలి, వాళ్ళు వినిపించుకునేలాగా చెప్పాలి, వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. సో వాళ్ళు ఏజ్ బట్టి వాళ్ళ స్థాయి మారిపోతూ ఉంటుంది. సో వాళ్ళు వినిపించుకునేలాగా మీరు చెబితే, మీకు ఏ విషయము రెండోసారి మూడోసారి నాలుగోసారి చెప్పవలసిన అవసరం లేకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇప్పుడు మీ ప్రస్తుతం ఉన్న టీనేజ్ అండ్ ఆఫ్టర్ టీనేజ్ ఉన్న పిల్లలతో మీరు ఫ్రెండ్లీగా మాత్రమే చెప్పాలి. యూ షుడ్ బి ద మీరు పేరెంట్ కంటే కూడా యూ షుడ్ బి హర్ బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ తో ఏం చేస్తారు అండి అంటే, బెస్ట్ ఫ్రెండ్ తో అన్ని సీక్రెట్స్ పంచుకుంటారు. బెస్ట్ ఫ్రెండ్ లాగా మీరు ఉండగలుగుతున్నారా మీ అమ్మాయికి? మీరు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటే ప్రాబ్లమే లేదు. మీరు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండలేకపోతే బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉండి చూడండి. అప్పుడు మీ తల్లి బాధ్యత ఏదైతే ఉందో, మీ మీ ధర్మం, తల్లి తాలూకు ధర్మం తాలూకు కొన్ని చెప్పవలసిన విషయాలు యాజ్ ఎ ఫ్రెండ్ తనకి చెప్పండి. ఐఎమ్ ష్యూర్ షీ విల్ లిసన్ టు యూ. ఫ్రెండ్స్ ఈ టైంలో ఫ్రెండ్స్ ని మాత్రమే బాగా ఎంటర్టైన్ చేస్తారు పిల్లలు, పేరెంట్స్ ని దూరం పెట్టేస్తారు. వాళ్ళకి ఉన్న ఏజ్ ప్రకారం వచ్చే మనోవికారాల మూలాన ముఖ్యంగా టీనేజ్ లో పిల్లలు తల్లిదండ్రుల్ని దూరం పెట్టేస్తారు. అటువైపు లేకుండా మనము కెన్ వి ట్రీట్ దెమ్ యాజ్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్? అవర్ వాళ్ళు మనం అనుకోవడం కాదు, వాళ్ళు అనుకోవాలి. ఏమని, సాయి లక్ష్మి నా మా అమ్మ కాదు నా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకోవాలి. అలా అనుకునేలాగా మనము వాళ్ళకి మంచిని చెయ్యాలి. షీ షుడ్ నాట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ. ఓకేనా అండి? మనం ఇంకా మాట్లాడదాం వీటిని. మనము ఈ శుక్రవారము మనం క్లాస్ ఉండదు, శనివారం కానీ ఆదివారం కానీ రెండు రోజుల్లో ఒక రోజు రేపు చెప్పేస్తాను. ఒకరోజు కేవలం మనము ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆర్ డౌట్స్ లేకపోతే మనం మామూలుగా ఈ డిస్కషన్స్ గురించి మాత్రమే మనం క్లాస్ తీసుకుందాం. రైట్, వీణా గారు యు వాంటెడ్ టు స్పీక్ సంథింగ్? ఏం లేదు సార్, మీరు చెప్పేది నిజంగా చాలా 100% కరెక్ట్ అని నా లైఫ్ లో గురించి చెప్తారు, కొంచెం అందరికీ నిజంగా తెలుస్తుంది సార్. ఏంటంటే సార్, నా మ్యారేజ్ అయ్యి 25 ఇయర్స్ అయింది సార్. చిన్నప్పటి నుంచి పెరిగే వాతావరణం వల్ల కొంచెం అన్ని డిస్టర్బెన్స్లు అవి జరుగుతూ ఉంటాయి, కానీ నేను మారాలి, నేను చేంజ్ అవ్వాలి అని ఒక్క సంకల్పంతో విత్ ఇన్ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ లో నా చేంజ్ చూసి సార్, నా ఫ్యామిలీ మెంబర్స్ మా రిలేటివ్స్ అందరూ కూడా అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తున్నట్టు అలా బిహేవ్ చేసేవారు. ఇప్పుడు ఇంట్లో అందరూ పిల్లలు కానీ మా వారు కానీ అందరూ నన్ను రెస్పెక్ట్ ఇవ్వడం, ఇంతకు ముందు అసలు మాటే వినేవారు కాదు, మాట లెక్క చేసేవారు కాదు సార్. కానీ మనం చేంజ్ అవుతే ఎంత వాతావరణం ఏంటి, అన్ని ఎలా చేంజ్ అవుతాయి అనేది మీ మాట చెప్తే 100% కరెక్ట్ కాదు కదా సార్, ఇంకా 200% కరెక్ట్ సార్ మీరు చెప్పేది. ముందు మనం చేంజ్ అవుతాయి, ఇలాంటి ప్రోగ్రాముల్లో కానీ ఇన్స్పిరేషన్ క్లాస్ స్పిరిచువల్ క్లాస్ అన్ని అలా అన్ని మనం చేంజ్ అవడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి అన్ని వెతుక్కుని అందులో చేంజ్ మనం మాత్రమే చేంజ్ అవ్వడానికి చూసుకుంటే సార్ అంత లైఫ్ అంతా మన చుట్టూ చూసే దృష్టి కూడా మారిపోతుంది సార్. అంత అది సార్ చెప్పేది అంతే సార్. వండర్ఫుల్ అది. సో ఈ క్లాస్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ చేసినందుకు. మీరు ఏం చేంజ్ చేయాలి అంటే, వి వాంట్ ఎలాబరేట్, ఎట్లాగు మనకి కొంచెం టైం అయింది, ఇట్ విల్ బి మనకి లైఫ్ ఎక్స్పీరియన్సెస్. నిన్న నేను చెప్పాను చూసారా, లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బికమింగ్ ఎ పిహెచ్డి డాక్టరేట్ దాని గురించి చెప్పినట్టున్నాను. మీరు
మీ ఏం చేంజ్ అయ్యారు అనేది కొంచెం నీట్ కొంచెం ఇంకా ఎలాబొరేట్ చేసి చెప్తే అందరికీ బాగుంటుంది, అందరికీ అనుకరణీయంగా ఉంటుంది. కాబట్టి మీకు రిజల్ట్ చూశారు కాబట్టి ముందు చూశారు తర్వాత చూశారు, ముందు ఎలా ఉండేది తర్వాత ఎలా ఉండేది ఏం చేంజ్ అయ్యారు అది చెప్పండి. సో ఇట్ విల్ బి యూస్ఫుల్. ఇప్పుడు చెప్పమంటారా సార్? ఓకే చెప్పండి. అదే, అంతకు ముందు అసలు అంత అందరితోటి గొడవలు, కోపాలు, చిరాకులు, విసుగులు, ఏడుపుల్లోనే ఉండేది సార్ నా లైఫ్ అంతా. కానీ మంచి మనసుతోటి మంచిగా ఉండాలి, ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి అని ఆ మనస్తత్వంతో ఉండేది. కానీ నేను మెడిటేషన్ స్టార్టింగ్ నుంచి సార్ నేను చేంజ్ అవ్వాలి. ఆ మెడిటేషన్ తో పాటుని ఒక గురు మీలా గురువు గారు ఇలాగ ఇన్స్పిరేషన్ మాటలు ఇన్స్పిరేషన్ తో స్టార్ట్ అయ్యింది. నా లోపల ఏంటంటే ముందు నేను చేంజ్ అవ్వాలి, నేను మారాలి. ఆయన చెప్పేదే అది సార్, మీరు చెప్పినట్టే ముందు మనం మారాలి. అదే మెయిన్ మెయిన్ థాట్ సార్. అంతే, ఆ థాటింగ్ ప్రాసెస్ లోనే జరిగింది సార్, ఆ సంకల్పంలోనే ఇవన్నీ జరుగుతూ వచ్చినాయి. నేను ఎలా మారాలి, నేను ఏం మారాలి, ఎందుకు మారాలి, అవే క్వశ్చన్స్ లోనే వచ్చినవి సార్ ఇవన్నీ. బా మార్పులంతా మీరు అంటారు కదా సార్, అందరూ ఆలు మారాలి, పిల్లలు మారాలి, మనం అనుకుంటాం. కానీ ముందు మనం మారితే ఆటోమేటిక్ గా వాళ్ళు చూసి ఇన్స్పిరేషన్ గా, మీరు అన్నారు కదా సార్ ఇన్స్పిరేషన్ గా వాళ్ళు తీసుకుంటే మన మాట చేంజ్ లో తెలుస్తుంది వాళ్ళకి. ఓకే, వాళ్ళు మారినప్పుడు మనం మారదాం అని ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది సార్, చేంజ్ వస్తుంది. నిజంగా అది విత్ ఇన్ మంత్స్ కూడా, రోజులు పట్టవు సార్, కొన్ని సంవత్సరాల ప్రాసెస్ లోనే జరుగుతుంది సార్ ఇదంతా మార్పు. ఒక తొందరగా మనం ఒక మంత్ లో మారిపోవాలి, ఇన్ని రోజుల్లో మారిపోవాలంటే కాదు సార్. మీ క్లాస్ తిన్నా కూడా, 1 మంత్ తిన్నా కూడా, అవి ఎలా సార్ ఇలా చెప్పారు కదా, ఇవి ఇలా చెప్పారు, ఇందులో మారమన్నారు, ఈ థాట్స్ మార్చుకోమన్నారు అని అలా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, దాంతోపాటు మెడిటేషన్ నిజంగా మెయిన్ బ్రెయిన్ క్లీనింగ్ అవుతుంది కదా సార్ మీ మాటలకి, మెడిటేషన్కి. దాంట్లో నుంచే మనకి పాజిటివ్ థాట్స్ రావడం, ఆ పాజిటివ్ థాట్స్ లో నుంచే ఇలాంటి మంచి మంచి సంకల్పాలు, పాజిటివ్ సంకల్పాలు. ముందు మనం మారాలి, అదే చాలు సార్ మన ఫ్యామిలీలో మారడానికి. అంతే సార్, అందులో నుంచే నాకు కొన్ని ఒక 2 ఇయర్స్ లోనే చాలా చేంజ్ వచ్చింది సార్. నేనే చాలా అయ్యవే ఏంటి, ఒక అందరూ నేనే మారాలి, అందరూ మన ఫ్యామిలీలో ఏంటి అందరూ కూడా నేనే మారాలి అని అనుకుంటే చాలు కదా. అందరూ చేసే తప్పు ఏంటంటే మా అమ్మాయి మారాలి, మా అబ్బాయి మారాలి, మా ఆయన మారాలి అవి అలా అనుకుంటూ ఉంటాము. ముందు మనం మారుతూనే వాళ్ళ మార్పు కోరుకోవాలి సార్, అంతేగాని మనం మారకుండా వాళ్ళే మారాలి, వాళ్ళు ఎలా మారాలి అని అనుకోవడం కూడా తప్పే కదా అని అనిపిస్తుంది సార్. అంతే, ఎప్పుడు కూడా నేను మారుతున్నాను, నేను ఈ విషయంలో అయితే నేను మారుతాను, నేను మారుతాను. ఓకే, మీరు మారితే మారండి, లేకపోతే లేదు, నేను మాత్రం ఇది ఈ విషయంలో మారుతాను. అలా ఒక నేను ఒక నిర్ణయానికి వచ్చేసి చెప్పడం వాళ్ళకి, వాళ్ళకి ఇష్టమైతే మారుతారు సార్, తీసుకుంటారు, లేకపోతే లేదు ఇంట్లో వాళ్ళతో సార్, ఇంట్లో వాళ్ళకి ఏదన్నా కొంచెం ఉంటాయి కదా సార్ థాట్స్, అవి తేడాలో నేనైతే ఈ విషయంలో మారాలనుకుంటున్నాను, నాది తప్పే కానీ ఈ విషయంలో మారాలనుకుంటున్నాను, మారుతాను, ఖచ్చితంగా మారుతాను, మీరు మారితే మారండి లేకపోతే లేదు అని నేను వాళ్ళకి వదిలేస్తాను సార్. అంతే సార్, ఏం కాదు ఏం కాదు. దిస్ ఈస్ వాట్ ఇప్పుడు నేను చెప్పేదానికంటే, ఇప్పుడు మీరు చెప్పడం మూలాన చాలా మంది దే ఓన్ నేను అందుకే దేర్ ఆర్ సమ్ ఆల్రెడీ సమ్ పీపుల్ హూ వాంట్ టు టాక్ టు యూ, మిమ్మల్ని క్వశ్చన్స్ వేయాలి అని అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఐ కెన్ సీ దేర్ ఫేసెస్. సో it is better that you, I'm very happy that you have shared this experience. Okay, ade inka maarani nen inka edo telusukovali ani anukobatte arath undu kabatte mee lante inka classes nen inagalutunnanu sir, maarinchalu nen chalu ani anukotla sir, inka maarali nen inka maarali edo manam edo pedda pedda edo achievements cheyakaladisu kada sir, mana intlo family members ni write cheskodam, మన చుట్టూ పరిధులు వాతావరణ పరిధులు రైట్ చేసుకుంటే చాలు సార్, అదే పెద్ద అచీవ్మెంట్. మంచిది, వండర్ఫుల్. ఎవరైనా ఏమైనా మాట్లాడతారండి, చెప్పండి అండి. థ్యాంక్స్ మేడం, యాక్చువల్లీ చాలా చాలా బాగా చెప్తారు. ఈవెన్ నేను కూడా సార్ లైక్ మేబీ 1 ఇయర్ గా అనుకుంటాను, 1-2 ఇయర్స్ ముందు మొదటి నుంచి ఎప్పుడు మా మదర్ సిస్టర్ వైఫ్ తో ఎక్కువ
ఐ మీన్ లైక్ అర్గ్యూ చేసేవాడిని అనమాట, ఇలా చేయకూడదు అలా చేయకూడదు ఇలా ఉండాలి ఎలా ఉండాలి అంటే, అది మంచి ఇంటెన్షన్ తోటి వాళ్ళు మారాలి ఇట్లా చేయాలంటే చాలా లేట్ గా చాలా కష్టంగా రియలైజ్ అయింది ఏంటంటే ఫస్ట్ నేను మారాలి తెలుసు మొదటి నుంచి కూడా, బట్ అది అంత ఇదిగా సింక్ అవ్వలేదు. బట్ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఫస్ట్ నేను మారాలి అనేది మేబీ ఒక 1 ఇయర్ బ్యాక్ చాలా హార్డ్గా చాలా గట్టిగా అనుకున్నాను. ఐఎమ్ సీయింగ్ ద చేంజెస్ లైక్ మేడం చెప్పినట్లు, వీణా గారు చెప్పినట్లు, అది 100% ట్రూ సార్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ మేడం. థ్యాంక్ యూ. గ్రేట్, గుడ్. లక్ష్మీ సత్యం చెప్పండి. మీ వాయిస్ సరిగా వినపడట్లేదు, కొంచెం దగ్గర పెట్టుకుని చెప్పండి. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి అండి. సేమ్ వీణా మ్యామ్ చెప్పినట్టే నేను ఇంతకు ముందు ఉన్నట్టు ఉంటే సేమ్ అలాగే ఎదుటి వాళ్ళు చేసే వాటికి చాలా కోపం, ఏడుపు, డిప్రెషన్ ఇలా ఉండే సార్. అలా కాకుండా అదండి వాళ్ళ వాళ్ళ తీరు అంతే, మనం మారి మనలోది వాళ్ళు గ్రహించి వాళ్ళు మారతారులే అని వదిలేస్తే మన లైఫ్ లీడింగ్ కూడా చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది సార్. అది సేమ్ వీణా గారు ఎలాగైతే మెడిటేషన్ ఎలాగా చేస్తూ వచ్చారో సేమ్ నేను అలాగే మెడిటేషన్ నుంచే భగవద్గీత క్లాస్ మన ఫ్రీ గ్రూపుల్లో సార్ చెప్పిన దాన్ని బట్టి తర్వాత మీ క్లాసెస్ లో జాయిన్ అవడం సేమ్ అది నేను వింటున్నప్పుడు వాళ్ళు వింటూ కొంచెం చేంజ్ చేసుకోవడం ఆ చేంజెస్ కూడా గమనిస్తున్నాం సార్. అంటే మనం మారకుండా వేరే వాళ్ళు మారాలి, వాళ్ళు వాళ్ళలోనే ఉంది, వాళ్ళ వైపు తప్పే గమనిస్తున్నాం కానీ మనలో మనం చేసేది కూడా మనం గమనించుకోవాలి సార్ ఫస్ట్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే, ఇన్నర్ జర్నీ గివ్స్ ది సక్సెస్, అవుటర్ జర్నీ గివ్స్ ది ప్రాబ్లమ్స్. మనం దాని గురించి మాట్లాడదామండి. ఓం ప్రకాశం గారు, దాని గురించి మాట్లాడదాం. రమాదేవి గారు, యూ వాంటెడ్ టు స్పీక్ సంథింగ్, తర్వాత మహబూబ్ పాషా గారు వాంటెడ్ టు స్పీక్ సంథింగ్. రమాదేవి గారు చెప్పండి ముందు. నమస్కారం సార్. నమస్తే సార్. మీరు రోజు మీ క్లాస్ మార్నింగ్ వింటున్నాను సార్. ప్రతిరోజు నేను అసలు మార్నింగ్ నుండి నైట్ వరకు కూడా అసలు యాక్టివ్గా హ్యాపీగా ఉన్నాను సార్. నేను వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ సార్. రోజు అసలు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నేను అసలు అనుకున్న పనులన్నీ చేయగలుగుతున్నాను. ఈ క్లాస్ వినకముందు కొంత చేయగలిగినాను, తర్వాత కొంత చేయలేకపోయినాను. నేను క్లాస్ వింటున్నప్పటి నుండి నేను అనుకున్న పనులన్నీ ప్రతిరోజు చేయగలుగుతున్నాను సార్. నేను గ్రేట్ అండి, గ్రేట్. మళ్ళీ ఒక 10 ఇయర్స్ నుండి కొంత చిన్నగా యోగా ఫాలో అవుతున్నాను సార్. ఇంట్లో ఏంది కదా అంటే మా వారు ఫిట్, హెల్త్ విషయంలో ఫిట్ గా ఉన్నారు. తర్వాత పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు కూడా ఫిట్ గానే ఉంటారు. తర్వాత ఏంటి కదా అంటే బ్యాక్ పెయిన్ అనే సమస్యతోని కొంత నేను ఫిట్ గా లేను సార్. కానీ ఇంట్లో పిల్లలు, హస్బెండ్ నేను ఫాలో అయ్యేదానికి అసలు ఎప్పుడు కోపం చేసేవాళ్ళు. ఓకే, అయినా కానీ పట్టించుకోకుండా ఏంది కదా అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఫాలో అవుతున్నాను సార్ కొంత. ఇప్పుడు ఏంది కదా అంటే వాళ్ళ లోపల కొంత ఫిట్నెస్ తగ్గింది. ఇప్పుడు వాళ్ళు నన్ను ఏమనట్లేదు సార్. కొన్ని బాగుంటున్నారు, తర్వాత కొంత కొంచెం ఫాలో అవుతున్నారు నాది. గ్రేట్, గ్రేట్. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. పాషా గారు చెప్పండి. సార్, నిన్న మీ క్లాస్ సమ్మరీ అంతా మన వాల్యూ పెంచుకోవటం ఎలా అన్నది దాని మీద నడిచింది. ఈరోజు ఈ ఫీడ్బ్యాక్ మన మిత్రుల నుంచి చూస్తుంటే వీణా గారు కానీ, ప్రసన్న గారు కానీ ఇంతకుముందు చెప్పిన వాళ్ళు కానీ వాళ్ళ లెవెల్ను, వాళ్ళ వాల్యూను పెంచుకున్నారని నాకు అర్థమవుతుంది. ఇదే జర్నీలో నేను కూడా ఉన్నాను సార్. నా దగ్గరికి ఎవరైనా వచ్చి నా దగ్గరికి వచ్చి ఎవరైనా అల్లరి చేస్తే ఐ గివ్ ఎ డెఫ్ ఇయర్, అది వినను. ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళ హై పిచ్ కాస్త వెరీ లోకి వెళ్ళిపోయి దే విల్ కమ్ టు అవర్ లెవెల్. దట్ ఐ ప్రాక్టీసింగ్ ఆల్సో. గ్రేట్, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. సో
థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ హ్యావ్ షేర్డ్. ఇవి దీస్ ఆర్ నాట్ ఎ డీవియేషన్ మనకు అనిపిస్తుంటుంది, దీస్ ఇస్ ఎ రీఫర్బిష్, మళ్ళీ నొక్కి వక్కానించడం లాంటిది అన్నమాట. మనము మన గురించి తెలుసుకునే ప్రయత్నంలో మనలాంటి వ్యక్తిత్వాలు మన చుట్టూ ఉన్నాయి, మనలానే ఉన్నారు, మనం కూడా ఇలానే ఉన్నాము అని మనకు ఒకసారి అనిపించినప్పుడు మనము వినేది, మనం ఆచరించేది దానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం. సో విని నేర్చుకునేది ఇవేవి ఇట్లానే బయట ఊరికే అన్ని చెప్తారులే అని కాకుండా మనలాగే వీరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు మారారు, వాళ్ళ లైఫ్ బాగుంది, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇలా ఇస్తున్నారు అని మనకి తెలిసిన తర్వాత వి విల్ ఆల్సో ట్రై టు చేంజ్. సో ఇది బహుశా మనం ఒకళ్ళ నుంచి నేర్చుకోవడం కాకుండా 10 మంది నుంచి నేర్చుకోవడం మూలాన మనకి లైఫ్ మీద అవగాహన ఎక్కువ పెరుగుతుంది. సో నెవర్ థింక్ దట్ దిస్ ఈస్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్, దిస్ ఇస్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్. లక్ష్మి ప్రసన్న గారు, యూ వాంటెడ్ టు స్పీక్ వన్ మోర్ టైం, మాట్లాడండి. గ్రాటిట్యూడ్ అనేది చాలా యూజ్ అయింది సార్ ఈ జర్నీలో. ఎందుకంటే సార్ ఫస్ట్ డే రాయమన్నప్పుడు, అంటే నేను మిడిల్ ఆఫ్ ద మంత్ లో జాయిన్ అయ్యాను, గ్రాటిట్యూడ్ ఏంటి రాయడము, ఇప్పుడు వాళ్ళకి చెప్పాలి అంటే నా పట్ల ఇలా ప్రవర్తించారు కదా, వాళ్ళకి నేను ఏం కృతజ్ఞత చెప్తాను అనేసి అనుకునేదాన్ని. కానీ మౌనిక మేడం వచ్చాక బిఫోర్ మీరు మీకు వాళ్ళ మీద కోపం కలక్క ముందు ఎలా ఉండేది, అప్పుడు ఏదో ఒక విషయంలో మీకు వాళ్ళ పట్ల కృతజ్ఞత అనేది ఉంటుంది, ఆలోచించి రాయండి అన్నారు కదా సార్. అవి రాసినప్పటి నుంచి కూడా ఇంకా అదేంటి వాళ్ళ గురించి థాట్స్ పాజిటివ్ థాట్స్, కానీ ఈ ఆ సమయంలో అలా జరిగిపోయింది అనే థాట్స్ కూడా మనకి జనరేట్ అవుతున్నాయి సార్. అది బాగా ఉపయోగపడింది సార్ మన థర్డ్ ప్రాసెస్ థాట్స్ చేంజ్ అవ్వడానికి. రైట్, ఐ అండర్స్టాండ్, ఐ అండర్స్టాండ్, చెప్దామనేసి మళ్ళీ. గ్రేట్ గ్రేట్. సో మనం ఎప్పుడైతే ఇలా రాస్తూ ఉండడం మూలాన మనం అప్పటిదాకా మన విండోని క్లీన్ చేయడం లాంటిది అనమాట ఇదంతా కూడా. సో ఈ క్లాస్ మనం జాగ్రత్తగా ఫాలో అవుతుంటే అందరూ వాళ్ళ వాళ్ళ యాటిట్యూడ్ అనే విండోని క్లీన్ చేస్తూ ఉన్నారు. అలా క్లీన్ చేయడం మూలాన దే ఆర్ నౌ హ్యాపియర్, దే ఆర్ నౌ మోర్ పాజిటివ్ టువర్డ్స్ లైఫ్. సో ఇప్పుడు చేంజెస్ చాలా మందికి జరిగి ఉంటాయి, చాలా మంది జరిగినా కూడా మనము ఒక 10 మాటలు లోపల అనుకుంటే 2 మాటలు బయటకు వస్తాయి. 2 మాటలు బయటకు వచ్చేవి అందరికీ చెప్పాలంటే ఒకటే వస్తుంది, లేకపోతే సగం మాటే వస్తుంది. ఇప్పుడు మనం అందరం షేర్ చేశారు, వాళ్ళంతా లోపల ఎంత హ్యాపీ ఫీల్ అయితే మనకందరికీ షేర్ చేశారు అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. సో దే ఆర్ ట్రైయింగ్ టు క్లీన్ దేర్ మెంటల్ ఫిల్టర్స్ అండ్ దే ఆర్ సర్టన్లీ పాజిటివ్ టువర్డ్స్ దేర్ లైఫ్. సో ఐ ఆమ్ ష్యూర్ మెనీ ఆఫ్ అస్ ఈ క్లాస్ లో మనం స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు జాయిన్ అయ్యేవాళ్ళు ప్రతి వాళ్ళకి చేంజ్ వింటుంటే చేంజ్ వస్తుంది. ఐ డూ అండర్స్టాండ్. కానీ వినడమే కాకుండా దాన్ని అవలంబిస్తే, లైక్ రైటింగ్ గ్రాటిట్యూడ్ ఆర్ థింకింగ్, ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఏ రోజుకి ఆ రోజు మనం చేంజ్ యువర్ థింకింగ్ అండ్ యూ చేంజ్ యువర్ లైఫ్. థింకింగ్ చేంజ్ చేసుకున్నప్పుడు కానీ మన గురించి మనం నోట్స్ లో రాసుకొని దాన్ని అటువైపే ఆలోచించడం కానీ దాని మూలాన మన లైఫ్ చాలా చేంజ్ వచ్చి ఉంటుంది. మీరు ఒక్కసారి స్టార్టింగ్ డే ఆఫ్ ద క్లాస్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే మనకి తెలియకుండా మన సబ్ కాన్షియస్ మైండ్ లో మన గురించి మనం ఏర్పరచుకున్న నెగిటివ్ భావనలన్నీ ఒక్కొక్కటిగా తెలిగిపోవడం మనం చూస్తూ ఉంటాం. సో వీ కెన్ ఈజీలీ ఫైండ్ ఇట్. అది బహుశా మనము ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ లో కూర్చుని మనం నెమరు వేసుకుంటేనే తెలుస్తుంది. నెగిటివ్ ఎన్విరాన్మెంట్ లో హడావుడి హడావుడిగా చూస్తే ఏం పెద్ద తేడా కనిపించదు. అండ్ ఇప్పుడు మనము ఉన్న స్థితి నుంచి, అంటే మన మనస్థితిలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళిపోయి ఉంటాం. మన ప్రయాణం ఏంటంటే మనం ఇంకా ఉన్నత స్థితిని ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేసి మనం అనుకుంటున్నాం. కాబట్టి వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ ద జర్నీ అండ్ వీ విల్ కంటిన్యూ టు డూ సో. సో
మనము ఈరోజు క్లాస్ కి చెప్పడానికి చాలా కొద్ది టైమే మిగిలింది, బట్ ఐ విల్ ట్రై టు రీక్యాప్చులేట్ వాట్ వాజ్ డన్ ఎస్టర్డే అండ్ ఒక ఇంకొక లాజికల్ కారాలరీకి వెళ్ళి తర్వాత మనకి ఆశాజ్యోతి గారు వాంటెడ్ టు స్పీక్ సో లాస్ట్ లో మనం మాట్లాడదాం. నంబర్ వన్, నిన్న మనం అనుకున్నాము థాట్ విల్ మనం ఏదైతే ఆలోచిస్తామో అది మన బిలీఫ్ లాగా వస్తుంది, దట్ విల్ ఫైనల్లీ కమ్ టు యాజ్ అవర్ యాక్షన్ అండ్ దట్ విల్ బి లైక్ అవర్ డెస్టినీ. మనము ఒక ఎక్సర్సైజ్ లాంటిది చేసాం. స్వాతి గారు, విల్ టాక్ టు యూ, మీతో వస్తాను మళ్ళీ. యూ కెన్ రీచ్ ద హ్యాండ్, మర్చిపోకుండా. సో మనము నిన్న మన ఫైనాన్సెస్, స్టేట్ ఆఫ్ ఫైనాన్సెస్ గురించి మనం ఒకటి అనుకున్నాము. ఏంటి, మీకు ఫైనాన్స్ రంగంలో మీ బిలీఫ్స్ ఏంటి, మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఆర్ యూ కాన్స్టెంట్లీ థింకింగ్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ మనీ? సో ఎప్పుడైతే మీరు అది ఎక్సర్సైజ్ చేయమని, చేయకపోతే మళ్ళీ ఇంకోసారి చేయమని నేను అంటాను. సో మీరు మీ స్టేట్ ఆఫ్ ఫైనాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇవి, మీరు మీ ఆర్థిక పరంగా మీరున్న స్థితి గురించి మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడు నాకు అప్పులున్నాయి లేకపోతే నాకు డబ్బులు ఎప్పుడు రావు అని అనుకుంటారా, లేకపోతే నాకు సంపద ఎక్కువ ఉంది అని అనుకుంటారా? సో దాన్ని బట్టి మీరు యు ఆర్ ఎ హ్యూమన్ మ్యాగ్నెట్, మీరు ఒక అయస్కాంతం లాంటి వాళ్ళు. మనము ఆలోచిస్తే అన్ని, ఆల్ ఆఫ్ దిస్, మీరు గ్రాటిట్యూడ్ రాయడం కానీ, ఈ రోజు క్లాస్ చెప్పడం కానీ, లేకపోతే మనం చెప్పుకుంటున్న విషయాలు కానీ, చాలా మంది చెప్పిన విషయాలు, వీణా గారు అండ్ అదర్స్ చెప్పిన విషయాలు కానీ, ఆల్ ఆఫ్ దిస్ బాయిల్ డౌన్ టు ఆర్ ఫైనల్లీ కమ్ టు వన్ థింగ్, ఏంటి అని అంటే, యూ ఆర్ అట్రాక్టింగ్ వాట్ యు ఆర్ థింకింగ్. మీరు ఏది ఆలోచిస్తారో దానిని అట్రాక్ట్ చేసుకుంటారు. యు ఆర్ ఎ హ్యూమన్ మ్యాగ్నెట్. మీరు గనక ఇలా ఆలోచిస్తున్నారనుకోండి, నాకు డబ్బులు కావాల్సినంత లేవు అని మీరు ఆలోచిస్తున్నారు అని అనుకోండి, యు ఆర్ బ్లాకింగ్ ద ఫ్లో ఆఫ్ మనీ దట్ ఈస్ కమింగ్ టు యూ. అలా కాకుండా మీరు పాజిటివ్ గా ఆలోచించి నాకు డబ్బులు ఉన్నాయి అని మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి, యు ఆర్ అలోయింగ్ ద ఆపర్చునిటీస్ టు బ్లాసమ్. అండ్ వెన్ యు ఆర్ అలోయింగ్ ద ఆపర్చునిటీస్ టు బ్లాసమ్, యు ఆర్ వెల్కమింగ్ ద మనీ, ఆర్ యు ఆర్ వెల్కమింగ్ మెనీ థింగ్స్. మీకు కరెక్ట్ గా దీన్ని సైంటిఫిక్ గా చెప్పాలి అని అంటే, రోండా బర్నే రాసిన ఈ బుక్ లో సైంటిఫిక్ గా ఇదే విషయం, సీక్రెట్ అనే పుస్తకం ఉంది, లా ఆఫ్ అట్రాక్షన్ అనేసి పుస్తకాలు ఉన్నాయి. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి రాశారు, బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యు ఆర్ ద మ్యాగ్నెట్, మీరే అయస్కాంతం, మీరే ఈ విషయాలన్నీ లాగుతూ ఉంటారు. అంటే మన మైండ్ ఏది ఆలోచిస్తుంటే దాన్ని గురించి, అలాంటి ఆపర్చునిటీస్ నే మీరు ఇన్వైట్ చేస్తారు. యూనివర్స్ ఆల్సో, ఇది గ్రావిటేషనల్ ఫోర్స్, లా ఆఫ్ గ్రావిటీ ఎలా ఉంది, లా ఆఫ్ గ్రావిటీ అంటే మనం ఏదైనా వస్తువు మనము పైనుంచి పడేస్తే అది ఖచ్చితంగా కింద పడవలసిందే, దిస్ ఈజ్ లా ఆఫ్ గ్రావిటీ. మనకి తెలిసినా తెలియకపోయినా లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనే లా ఎప్పుడూ పనిచేస్తుంది, అలానే లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడూ పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ పెన్ ఇలానే ఉంది కదా అనేసి ఈ గ్రావిటీ లా ఇక్కడ పనిచేయకుండా ఉండట్లా, గ్రావిటీ లా ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది ఖచ్చితంగా, నేను వదిలేస్తే కింద పడుతుంది ఈ పుస్తకాన్ని, నేను వదిలేస్తే కింద పడిపోతుంది. సో లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా పనిచేస్తుందో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అలాంటిదే అంటారు రోండా బర్నీ. సో
మనము ఇది ఆవిడొక్కటే అనట్లేదు, చాలా కొన్ని లా ఆఫ్ అట్రాక్షన్ కొన్ని వందల మంది వేల మంది పుస్తకాలు రాశారు, మూవీస్ ఉన్నాయి, అండ్ మనకి ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇన్ని ఉన్న తర్వాత మనము వై షుడ్ వి థింక్ నెగిటివ్లీ, ఆలోచించేదేదో పాజిటివ్ గా ఆలోచిస్తే పోయే కదా. ఆర్ యు గెటింగ్ ఇట్? సో మీరు ఇప్పుడు నిన్న ఫైనాన్సెస్ గురించి మనం ఆలోచించాం, ఈరోజు రిలేషన్స్ గురించి ఆలోచించాం. మ్యాటర్ ఆఫ్ రిలేషన్స్, ఇఫ్ యు థింక్ మీరు గనక మీ పట్ల మీరు రిలేషన్స్ గురించి మీరు ఆలోచించేది ఎందుకు అని అంటే చాలా గుర్తెరిగి ఇది యాక్చువల్లీ ఈరోజు మొత్తం చెప్పవలసింది, కానీ మనకు టైం తక్కువ ఉంది. బట్ ఎనీవే మీకు క్వశ్చన్ వచ్చి వదిలేస్తున్నాను. యు థింక్ మీరు మీ గురించి ఏమనుకుంటారు, నిన్న ఫైనాన్సెస్ లో అనుకున్నట్లు రిలేషన్స్ లో మీ గురించి మీరు ఏమనుకుంటారు, ఏమనుకుంటారు నన్ను అందరూ వాడుకొని వదిలేస్తారు అని మీ మీద మీకు అభిప్రాయం ఉందా? లేకపోతే నేను అందరికీ కావాలి అనే అభిప్రాయం ఉందా? మీ గురించి మీరు మీ రిలేషన్స్ గురించి మీరు ఏం ఆలోచిస్తారో అలాంటి వాళ్ళనే అట్రాక్ట్ చేస్తారు. నన్ను అందరూ మోసం చేస్తారు అని అనుకుంటే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళనే మీరు అట్రాక్ట్ చేసుకుంటారు. నాకు అందరూ హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అని అంటే మీరు మీకు హెల్ప్ చేసే వాళ్ళని మాత్రమే అట్రాక్ట్ చేసుకుంటారు. నేను ఎప్పుడు రాంగ్ పర్సన్ తో ఫ్రెండ్షిప్ చేస్తాను అని మీకు అనిపిస్తే మీరు ఎప్పుడు రాంగ్ ఫ్రెండ్స్ నే అట్రాక్ట్ చేసుకుంటారు. మీరు గనక ఇలా ఆలోచిస్తే నాకు అద్భుతమైన ఫ్రెండ్స్ ఉన్నారు, నేను అలాంటి వాళ్ళని నేను మంచిదాన్ని లేకపోతే నేను మంచివాడిని అని మీకు అనిపిస్తే మీరు మంచివాళ్ళని మాత్రమే అట్రాక్ట్ చేస్తారు. మనకి టైం అయిపోతుంది కాబట్టి ఐ విల్ స్టాప్ హియర్ అబౌట్ రిలేషన్స్. మీరు ఆలోచించండి, మీకు రిలేషన్ పట్ల ఇప్పటి వరకు ఉన్న నమ్మకాలు, థాట్స్, బిలీఫ్స్ ఏంటి? అండ్ ఇఫ్ యూ కెన్ సీ పాస్ట్, ఒక్కసారి మీరు మూడవ వ్యక్తిలాగా మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీరు జడ్జి లాగా ఉండండి, లాయర్ లాగా కలబడిపోకుండా ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఈ క్లాస్ అయిన తర్వాత కానీ లేకపోతే మీకు ఎప్పుడైతే టైం వీల్ అవుతుందో అప్పుడు చూసుకోండి. మన రిలేషన్స్ ఎవరితో అయినా సంబంధాలు సత్సంబంధాలుగా ఉన్నాయా, లేకపోతే వీడు మంచోడు కాదు లేకపోతే వీళ్ళని దూరం పెట్టాలి అని మనం ఎప్పుడైనా అనుకున్నామా? సో దీనికి సంబంధించిన అన్ని విషయాల గురించి ఒక్కసారి ఆకలింపు చేసుకోండి. అండ్ నేను చెప్పిన విషయాలు మాత్రం మర్చిపోవద్దు. ఏమని రాసుకోవాలి అని అంటే ఈరోజు రాయండి, యు ఆర్ ఎ హ్యూమన్ మ్యాగ్నెట్. తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్, ఈ రెండింటిని పఠించుకుని మీరు ఫైనాన్సెస్ గురించి నిన్న చూశారు, ఒకవేళ చూడకపోతే ఈ రోజు ఫైనాన్సెస్ గురించి కూడా ఆలోచించండి. తర్వాత రిలేషన్షిప్ గురించి కూడా ఆలోచించండి. ఆలోచిస్తే మీకు మన డైరెక్షన్ ఎలా ఉండాలి ఇన్ ఫ్యూచర్ అనేది తెలిసిపోతుంది. దాని గురించి మనం రేపు కాకుండా ఎప్పుడైతే ఈ డిస్కషన్స్ లో వస్తాయో, ఎల్లుండి క్లాస్ లేదు, శనివారమో ఆదివారమో రేపు చెప్పేస్తాను, అప్పుడు మనం ఒకసారి డీటెయిల్డ్ గా మాట్లాడుకోవచ్చు. మీ ఫైనాన్సెస్ గురించి, మీ రిలేషన్స్ గురించి, వాట్ ఆర్ ద థాట్స్ అబౌట్ యువర్ సెల్ఫ్? ఎందుకు అని అంటే మనకి ఒక మంచి విషయం చెప్పుకున్నాము, ఏంటి, మనం మన థాట్స్ ని చేంజ్ చేస్తే మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఫార్చునేట్లీ మన థాట్స్ ని చేంజ్ చేయొచ్చు. మన అండర్లైన్ నిన్న రాసుకున్నది ఏంటంటే చేంజ్ యువర్ థింకింగ్ అండ్ యూ చేంజ్ యువర్ లైఫ్ అనేది రాసుకున్నాం. సో ఈ రెండు
హోంవర్క్ లాగా తీసుకొని మీరు ఆలోచించి వాట్ కెన్ బి హౌ కెన్ ఐ బి ఏ బెటర్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్, హౌ కెన్ ఐ బి ఏ బెటర్ పర్సన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్. ఒకసారి ఇది ఆలోచించండి. మనకి ఇద్దరు ముగ్గురు, ఐ హావ్ ప్రామిస్డ్ ఆశా జ్యోతి గారు అండ్ స్వాతి గారు టు స్పీక్, వాళ్ళ విని ఆ తర్వాత విల్ ఎండ్ ది క్లాస్. స్వాతి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. యాక్చువల్గా నేను ఈ సిచ్యువేషన్ మీరు చెప్పినట్టుగా ఫేస్ చేశాను. మనం ఎవరిని అయితే చేంజ్ చేయలేము, ఇది మాత్రం కరెక్ట్. నేను అది రియాలిటీలో కూడా ఫేస్ చేశాను. అంటే నా ఫ్యామిలీ, నా లైఫ్లో కానీ ఇన్లాస్తో కొంచెం ఇష్యూ ఫేస్ చేశాను అనమాట. ఏంటంటే నేను కొంచెం హానెస్టీగా, నా వరకు ఒక చిన్న మైనస్ ఏంటంటే ఎవరైనా కొంచెం రాంగ్గా అంటే అట్లా ప్రొసెస్ చేస్తే నేను కొంచెం స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతాను. అంటే కొంచెం ఏమంటారంటే ముక్కు సుట్టి అంటారు కదా, కొంచెం కోపం ఎక్కువ. సో దానివల్ల ఏంటంటే నేను కొంచెం అది మనకు బయటి వాళ్ళకి కన్వే చేసేటప్పుడు ఏంటంటే ఎవరైతే అంత ఎక్కువ రియాక్ట్ అవ్వరో దాన్ని కొంచెం మ్యానిపులేట్ చేసి చెప్పే ఇది ఉంటుంది కదా. దానివల్ల నేను ఏంటంటే నా హానెస్టీ ప్రూవ్ చేసుకోలేకపోతున్నాను అని నా హస్బెండ్ అలా చూశాను అనమాట ఇష్యూస్. సో ఇంకా చాలా రోజులు స్ట్రగుల్ అయ్యాను. దానివల్ల ఏంటంటే నేను నా హానెస్టీని లేకపోతే నా నమ్మకాన్ని కోల్పోతున్నాను అని సఫర్ అవ్వడం, అది ఫ్యామిలీ పైన ఎఫెక్ట్ చూపించడం చూశాను. తర్వాత స్ట్రాంగ్గా అనుకున్నాను ఇదంతా కాదు, నేను ఓవర్కమ్ చేయాలి సిచ్యువేషన్ అని చెప్పి అనుకుని అప్పుడు ఇంకా ఆటోమేటిక్గా అసలు ఫస్ట్ ఒకటి రియలైజ్ అయిన అప్పుడు నేను ఎవరిని చేంజ్ చేయలేను, ఫస్ట్ చేంజ్ చేయగలిగితే నన్ను నేను మాత్రం మార్చుకోగలుగుతానేమో, అదొకటే సొల్యూషన్ ఏమో అని చెప్పి ముందు కొంచెం మాట్లాడకుండా ఉండడం అలా చూశాను. అది కూడా వర్కౌట్ అయినట్టుగా అనిపించలేదు ఎక్కువ. ఇంకా ఆటోమేటిక్గా అప్పుడు ఓకే ఒక